ఇప్పటిదాకా దాదాపు మూడు అవుతుంది, చిన్న పిల్లల కాడికి వెళ్ళి కూడా ఓపికతో ఉన్నారు ఇక్కడ. పెద్ద పిల్ల కూడా ఉంది ఇక్కడ, చిన్న పిల్ల ఉంది. ఓకే, హాయ్ అన్నలందరికి నమస్తే. నేను మీ దినేష్, తెలంగాణ టాలెంట్. ఎట్లున్నారో అంత మంచిదేనా? నేను ఇలా అనుమతిపేటకు వచ్చిన రాజన్న, సిరిసిల్ల జిల్లా. ఇక్కడ ఎల్లమ్మ పట్టణాలు జరుగుతున్నాయి అని తెలిసింది. చాలా మంది గల్ఫ్ నుండి నన్ను రిక్వెస్ట్ చేసిరు అన్న, ఎల్లమ్మ పట్టణంలో ఎక్కడన్నా కనబడితే వ్లాగ్ చేయి అన్న, చూపి అన్న, చూడబుద్ధి అవుతుంది అన్నారు. అందుకోసమే ఈ వ్లాగ్ చేస్తున్నా. అస్సలు మిస్ కాకుండా చూడుర్రి. అందరికీ ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలు ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. మిద్దెరాములు బాపు తెలుసు కదా, ఒగ్గు కథ కళాకారుడు. వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నాం ఇక్కడ. చూసిరు కదా, ఇవరిదాకా ఏమేమో చూపిస్తాడు అనుకుంటారు కదా. ఇది ఎల్లమ్మ పట్టణాలు, అన్మాచిపేటలో జరుగుతున్నాయి. మిద్దె వినేది రిక్వెస్ట్ చేసిండు అన్న, ఇది అందరికీ చూపించాలన్న, కనుమరుగవుతున్న కళ అన్న అన్నారు. అట్లనే గల్ఫ్ నుంచి కూడా చాలామంది రిక్వెస్ట్ చేసారు నాకు, అందుకోసమే వచ్చిన. అస్సలే మిస్ కాకూరి, సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. Oh, no.
ఇప్పుడు మనము మిద్దరాముల బాపు ఒగ్గు కథ కళాకారుడు తెలుసు కదా మీకు అన్మాజ్పేట వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నాము. ఇవాళ మనము ఎల్లమ్మ పట్టణాలు చూసినాం కదా, మరి వాళ్ళ ఫ్యామిలీ ఏం మాట్లాడుతుంది అనేది ఇప్పుడు ఇందా మనం. నమస్తే అన్న. నమస్కారం. నమస్కారం తమ్ముడు. అంత మంచిదేనా? అంత మంచిదే అన్న. ఎంత పెద్ద కుటుంబం ఉన్నదంటే ఇక్కడ మిద్దరాముల బాపుది పెద్ద ఫ్యామిలీ. ఇవాళ ఎల్లమ్మ పట్టణాలు చేసుకున్నారు కదా, ఏ విధంగా ఫీల్ అవుతారు? చాలా ముందుగా ఆ ఎల్లమ్మ పట్టణాల కంటే ముందు చెప్పే ముందు నిజంగా తెలంగాణ టాలెంట్ అని ఒక యూట్యూబ్ ఛానల్ స్థాపించి నిజంగా మరుగున ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా, అంటే నేను ఎన్నో మీ యూట్యూబ్ ఛానల్ చూశాను, నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంటే కళాకారుల కుటుంబం తరఫున ఒక మిద్దరాములు అంటే తెలంగాణకు ఐకాన్ లాంటి వాడు. నేను మీ యొక్క ఛానల్ తెలంగాణ టాలెంట్ని చూసిన తర్వాత ప్రతి ఒక్క చిన్న కళాకారుడి నుంచి మొదలు పెడితే మహా కళాకారులందరినీ కూడా, మరుగున పడినటువంటి కళాకారులందరినీ కూడా మీరు వెలికి తీస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు ఆ ఎల్లవ తల్లి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలంగాణ టాలెంట్ ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఇంకా చాలా ఉన్నత స్థాయికి మీరు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే మా ఫ్యామిలీ మిద్దరాములు అంటే ఒక్కొక్కత అంటే మిద్దరాములు, మరి వారి కుమారునిగా జన్మించడం నా పూర్వజన్మ సుకృత ఫలంగా భావిస్తూ, మరి వారు జీవించి ఉన్నప్పుడు మా తీగల మిద్దె వంశస్థులు అందరం కూడా మా వంశస్థులం ప్రతి ఐదేళ్ళకు ఒకసారి మా ఇలవేల్పు మా కులదైవం మా ఊరాల ఎల్లమ్మ మన హనుమాజీపేట ఎల్లమ్మలో మా యొక్క పెద్దలు మా పెద్దబాపులు చిన్నబాపులు మా బాపు అందరం కూడా తీగల మీద వంశస్థులం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మేము ఇక్కడ ఎల్లమ్మ పట్టణాలు వేసుకుంటూ ఆ తల్లి దీవెనలు పొందుకుంటూ మా కుటుంబ సభ్యులందరినీ కూడా బంధుమిత్రులు కుటుంబ సభ్యులందరినీ కూడా పిలుచుకొని ఈరోజు మేము ఎల్లమ్మ పట్టణాలు వేసాము, మీరు అది వీడియో తీశారు చాలా సంతోషం. మరి మా కుటుంబ సభ్యులందరితో కూడా ఇక్కడ వేములవా మన హనుమాజీపేట ప్రత్యేకత ఏంటంటే ఒక ఎల్లమ్మ అక్కడ ఉంటుంది ఒక ఎల్లమ్మ ఇక్కడ ఉంటుంది, అక్కడ పట్టణాలు వేసినాం, ఇక్కడ మా కుల బాంధవులందరికీ దావత్ కార్యక్రమం పెట్టినాం, అందరు నా యొక్క కోరికను మన్నించి మా తరఫున అందరు పట్టణాలకు విచ్చేసినటువంటి మా బంధువులందరికీ తీగల మీద వంశస్థులకు బంధుమిత్రులకు మా యొక్క బంధువులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా దినేష్ భయ్యా. సూపర్, నిజంగా చెప్తున్నా ఇలాంటి పండుగలు అనేది కనుమరుగవుతున్నాయి, దాదాపు తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు 2021లో ఉన్నాం మనము, కాకపోతే ఇలాంటి పండుగలు అనేది కనుమరుగైపోతున్నాయి. పండుగలు అన్నింటినీ మనం బతికించుకోవాలి, ఎందుకంటే ఎల్లమ్మ పట్టణాలు అంటే మామూలు ఊచట కాదు కదా. ఇప్పుడు మనం మిద్దే వినిత్తో మాట్లాడదాం. అందరికీ నమస్కారం, యూట్యూబ్ మిత్రులకు మరి వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఆ జగజ్జనని లోకమాత భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి లోకమాత నాగం పవన వట్టి నడికట్టు గట్టి జేరుపూతల వట్టి జడకొప్పు చుట్టినటువంటి రేణుకా ఎల్లమ్మ పట్టణాలు ఇలా మా మిద్దరాములు గారి తాతగారి ఆశీర్వాదంతో మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈరోజు హనుమాజీపేట గడ్డ మీద సి నారాయణ రెడ్డి గారు మరియు మిద్దరాములు గారు నారాయణగారు అతిరథ మహారాజులు అందరూ కూడా పుట్టినటువంటి గడ్డ మీద అమ్మా హనుమాజీపేటమ్మ పాటలపు తూటవు నీవమ్మ ఈ మట్టిలోనయే మహత్తు ఉన్నదో సరస్వతమ్మ కులవై ఉన్నది ఆట
పాట పాటలకు నిలవైనది అందమైన హనుమాజీపేటవు అన్నట్టుగా అందమైన హనుమాజీపేటలో ఇలా అందంగా మేము ఆ తల్లి ఆశీస్సులతో పట్నాలు జరుపుకోవడం చాలా సంతోషం. దీనికి కూడా మీరు వచ్చి దీన్ని అంతా చిత్రీకరించి ఆ మరుగున పడుతున్నటువంటి కళాకారులు బయళ్ళ వాళ్ళు కానీ ఇంకా ఇతరత్వ అన్ని కళను కూడా మీరు తీస్తున్నందుకు మీకు కూడా చాలా సంతోషం మాకు. తాత అంటే తాత తోకలెగ్గలు వెళ్ళినట్టున్నావు ఇలా నువ్వు. నిజంగా మిద్దరాములు బాపు దూరమైన అనుకుంటే ఇక్కడ నాకు మళ్ళా కనిపించిండు ఆ మాటల అన్న శరత్ మిద్దె శరత్ థ్యాంక్ యూ ఫర్ తెలంగాణ టాలెంట్. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. ఇవాళ ఎట్లా అనిపించింది? మంచి అనిపించింది, చాలా సంతోషం. ఐదేళ్ళకోసారి చేస్తారట పండుగ? ఐదేళ్ళకోసారి చేస్తాం, అందరం చేస్తాం, మంచి మా కుటుంబ సభ్యులందరితో కలిసి చేస్తాం. ఈ ఐదేళ్ళకోసారి చేసినందుకు దానికి నువ్వు ఈ సంవత్సరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఐదేళ్ళు మాకు కొన్నేళ్ళగా చిత్రీకరించి పెడుతున్నందుకు నీకు నిజంగా ధన్యవాదాలు. నాదేం లేదు, అంత బాపు ప్రోత్సాహం. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు కూడా నాకు మంచిగా సహకరించారు, నన్ను ఎవరు కూడా ఏమనలేరు. వీళ్ళ అందరికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు సబ్స్క్రైబ్ తెలంగాణ టాలెంట్. ఒక్క నిమిషం, ఇప్పటిదాకా దాదాపు 3 అవుతుంది. చిన్న పిల్లల కాడికి వెళ్ళి కూడా ఓపికతో ఉన్నారు ఇక్కడ. పెద్ద పిల్ల కూడా ఉంది ఇలా, ఇక్కడ చిన్న పిల్ల ఉంది. ఓకే, కానీ నిజంగా ఇప్పటిదాకా ఏం తినకుండా వీళ్ళు అందరు ఉన్నారంటే నిజంగా మీ నిష్టకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. భక్తి అంతేనా? ముందా మరే ఉందాం, మళ్ళీ పండగ చేసినప్పుడు మళ్ళీ చూపిద్దాం అందరు. సరేనా? ఇవాళ మరి తెలంగాణ టాలెంట్ ఈ యూట్యూబ్లో ఈ వీడియో పెట్టినందుకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది లేదు. ఓకే, ఉంటుందా దావత్ ఉంది కదా ఇప్పుడు? ఉందాం మరే మటన్ గుడాలు బగారా ఇంకా వేరే కూడా ఉంటాయి. డాష్ అవన్నీ తినాలి, తిన్న తర్వాత ఈ వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి. చలో అందరు చూస్తూనే ఉండ్రి, మళ్ళీ నెక్స్ట్ మంచి పండుగతో సబ్స్క్రైబ్ తెలంగాణ టాలెంట్. సరే ఉందాం మరే, నెక్స్ట్ మళ్ళీ మంచి టాలెంటర్తో మీ ముందుకు వస్తా. చూస్తూనే ఉండ్రి తెలంగాణ టాలెంట్ జర పొద్దు పోయింది అక్కడ. ఉందాం, బాయ్ బాయ్.